క్రిస్మస్ పండుగ పేదలందరూ సంతోషంతో ప్రభు ఆశీర్వాదంతో క్రిస్మస్ పండుగ జరుపుకోవాల్సిన సందర్భంలో పేదవాళ్ళ ఇళ్లలో వాళ్ళ కళ్ళల్లో దుఃఖ చూడాల్సిన పరిస్థితి మున్సిపల్ ఎన్నికలప్పుడు ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు ఎంపీ ఎన్నికలప్పుడు ఇదే బసవతారక నగరానికి వచ్చేది మీకు అందరు పట్టాలు ఇస్తామని స్థానిక శాసనసభ్యులు ముఖ్యమైన నాయకులు అందరు కూడా మీకు పట్టాలు ఇస్తాం ఇచ్చిన పట్టాలలో డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామని హామీ ఇచ్చి మీ ఓట్లు వేయించుకొని ఇవాళ ఎమ్మెల్యేలు కేసీఆర్ ముఖ్యమంత్రి కానీ మొన్న ఈ ప్రాంతంలో ఉన్న పలంగా పోలీసులు రెవెన్యూ సిబ్బంది వచ్చి దాదాపుగా 250 కుటుంబాలను వాళ్ళు కష్టపడి ₹100 జమేసి చిన్న చిన్న కుర్చీలు వేసుకొని గోడలు కట్టుకొని రేపులు వేసుకొని టార్పాలిన్లు వేసుకొని జీవనం కట్టుకుంటే పిల్లలు పడిపోయినప్పుడు ఇంట్లో ఆడబిడ్డలు కూలి పని చేసుకోవడానికి లేదా ఇళ్లలో పాచి పని చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ప్రధానంగా 90% మా వడ్డేర సోదరులు రెక్కాడితే కానీ దొక్కాడదు ఈ ప్రాంతంలో ఉండే రాళ్లను కరగదీసింది పెద్దలందరూ పెద్ద పెద్ద భవంతులు కట్టుకోవాలంటే మా వడ్డేర సోదరులు రెక్కలు ముక్కలు చేసుకొని రాళ్ళు పగల కొడితేనే ఇవాళ ఈ ప్రాంతంలో ఈ బంగ్లాలు వచ్చాయి. ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో గచ్చిబౌలికి గౌలిదొడ్డికి గోపట్పల్లికి ఈ ప్రాంతానికి పేరు వచ్చిందంటే రాళ్ళ దిబ్బగా ఉన్న ఈ ప్రాంతాన్ని మా వడ్డేర సోదరులు తమ కండలు కరిగించి రాళ్ళు బంగ్ల కొడితే ఇవాళ ఈ పెద్ద పెద్ద భవంతులు వచ్చాయి. పెద్ద భవంతుల మధ్యలో పేదోళ్ళు ఉండొద్దు. ఈ గుడిసెలను తొలగించి పేదోళ్ళు ఉన్న భూములు పుంజుకొని ఇక్కడ కూడా పెద్ద భవంతులు నిర్మించాలని ప్రభుత్వం కక్ష కట్టి క్రిస్మస్ పండుగ వస్తున్న సందర్భంలో వీళ్ళని అనాథలుగా నిరాశ్రయులుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. ఈ సంఘటన జరిగిన మర్నాడే మా కౌన్సిలర్ సరితమ్మ ఒడ్డెర సంఘ నాయకులను తీసుకొని నా దగ్గరకు వస్తే నాకు పార్లమెంట్ సమావేశాలు ఉండడం వల్ల నేను రాలేక
మాజీ పార్లమెంట్ సభ్యులు మల్లురవి గారిని అదే విధంగా మా మైపాల్ను మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మీకు అండగా నిలబడడానికి జైపాల్ అందర్ని ఇక్కడికి పంపించి మీకు కనీసం ఈ ప్రాంతంలో తాగడానికో ఉండడానికో కప్పుకోవడానికో సహాయం అందించమని చెప్పి మా వాళ్ళకి చెప్పడం జరిగింది వీలైనంత మేరకు మా వాళ్ళకు అవకాశం ఉన్నంత మేరకు మీకు సహాయం అందించి మీకు నైతికంగా మానసికంగా మీకు అండగా నిలబడడానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పనిచేసింది మీ స్థానిక కార్పొరేటర్ కూడా మీకు అందరికి అండగా నిలబడడానికి ఇక్కడికి వచ్చినాక మా ఆడపడుచులు చిన్నపిల్లలు వాళ్ళు చెప్పడం జరిగింది మీకు అండగా నిలబడడానికి మీ కార్పొరేటర్ని కూడా అభినందిస్తున్నాను అయితే ఇది సమస్యకు పరిష్కారం కాదు ఇప్పుడే నేను మున్సిపల్ కమిషనర్ తోని జోనల్ కమిషనర్ తోటి మాట్లాడిన రెవెన్యూ అధికారులతో మాట్లాడతామంటే వాళ్ళు అందుబాటులోకి వస్తలేరు కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను 30 సంవత్సరాల పైగా ఈ ప్రాంతంలో ఇక్కడ బసవతారక నగర్లో నివసిస్తున్న వడ్డేర్లకు ఇక్కనే వాళ్ళు కోరుకున్నట్టుగా 120 గజాలు ఇవ్వకపోయినా పర్వాలేదు కనీసం 60 గజాలు ఇచ్చి 60 గజాలల్లా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోవడానికి పట్టాలు ఇవ్వాల్సిందిగా వాళ్ళకు అనుమతి ఇవ్వాల్సిందిగా వాళ్ళు ఏదైతే విజ్ఞప్తి చేస్తుందో ఆ డిమాండ్ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించాలి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంబడే వీళ్ళకు పట్టాలు ఇవ్వాల్సిందిగా మీకు అధికారం ఉంది కదా అని మీ చేతిలో పోలీసులు ఉన్నారు కదా అని చెప్పి ఈ పేదోళ్ళకి ఎవరు అండగలేరు ఈ పేదోళ్ళని ఏం చేసినా అడిగేటోళ్ళు లేరని ప్రభుత్వం అనుకుంటే మాత్రం వాళ్ళకు మంచిది కాదు ఇట్లనే చేస్తే ఉన్న పేదోళ్ళందరినీ తీసుకెళ్ళి సక్కడ ఎమ్మెల్యే ఇంట్లోనే వంట వార్త చెప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మీరు ఓట్లు వేసుకొని ఎమ్మెల్యే అయినా కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా మీరు అనుకుంటున్నారేమో షెల్టర్ జోన్ లో ఎక్కడో ఉంచుతాము ఈ పేదోళ్ళని అనేది అయితే అంటుండ్రో పేదోళ్ళందరినీ తీసుకొని పోయి స్థానిక ఎమ్మెల్యే ఇంట్లోనే వీళ్ళకి పట్టాలు ఇచ్చే వరకు ఎమ్మెల్యే ఇంట్లోనే వంట వార్త చేసే కార్యక్రమాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది దయచేసి స్థానిక శాసనసభ్యుడికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వంతో మాట్లాడండి ముఖ్యమంత్రితో మాట్లాడండి హైదరాబాద్ కూతవేటు దూరంలో ఉన్న అత్యంత అభివృద్ధి చెందిన గచ్చిబౌలిలో ఉన్న బసవతారక నగర్లోనే ఈ పేదల్ని మహిళల్ని పండగ పూట అనాథలను నిరాశ్రయులను చేసి చలికాలంలో చంటి పిల్లల్ని ఇంతకుముందే ఒక మహిళ చెప్తుంది అన్న పూలగొట్టిన రోజు ఒక ఆడబిడ్డ ప్రసవం చేసింది ఇక్కడ మా పరిస్థితులు ఇట్లున్నాయని నిజంగా టీఆర్ఎస్ నాయకులకు మానవత్వం ఉంటే తక్షణమే మున్సిపల్ శాఖ మంత్రి ఇక్కడికి రావాలి బస్తీల ఓట్లతోనే మీరు పెద్దోళ్ళైన ఇవాళ ప్రగతి భవన్లో మీరు డాబుగా దర్జాగా దొరల్లాగా బతుకుతుండ్రంటే ఈ బస్తీలలో ఉన్న పేదోళ్ళు మీరు చెప్పిన బంగారు తెలంగాణ మీరు ఇస్తాన డబల్ బెడ్రూమ్ ఇల్లు వాళ్ళని మభ్య పెట్టి ఇవాళ మీరు గద్దెనెత్తారు దయచేసి కేటీఆర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ స్థానికంగా ఉండే పేదవాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మున్సిపల్ శాఖ మంత్రిగా నీదే 250 కుటుంబాలు దాదాపుగా 1000 మంది ఇవాళ అనాథలుగా రోడ్డు మీద చెట్ల కింద చిమ్మ చీకట్లో పాములు పుట్ర ఉండే ఈ ప్రాంతంలో ఇవాళ ఉండాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ వైఫల్యానికి రాష్ట్ర ప్రభుత్వము కేటీఆర్ కేసీఆర్ కారణం మీరు తక్షణమే ఇక్కడికి రావాలి ఈ పేదవాళ్లకు పట్టాలు ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది ఈ పేదవాళ్ళ తరఫున అఖిలపక్ష మా సోదరులు సిపిఐ సోదరులు సిపిఎం సోదరులు ఇతర రాజకీయ పార్టీల వాళ్ళు చాలా మంది ఇక్కడికి వచ్చారు ఎమ్మెల్ పార్టీ వాళ్ళు బీడిఎస్సి వాళ్ళు ప్రజారాజ్యం వాళ్ళు రకరకాల వాళ్ళు చాలా మంది ఇక్కడ పేర్లు ఇచ్చారు టీడీపీ మా ఎందుకంటే ఖాళీ పేరే బసవతారక నగర్ అంటే పెద్ద ఆయన ఎన్టీఆర్ సతీమణి వారి పేరు మీద ఈ ఖాళీని బస్తీ ఏర్పడింది ఇంతకుముందు మా ఆడపడుచు చెప్పింది ఆనాడు టీడీపీ ఉన్నప్పుడే మాకు అవకాశం వచ్చింది వాళ్ళ కావాల్సినవన్నీ కూడా ఇవాళ నేలపాలైనాయి అని వాళ్ళు చెప్తున్నారు ఈ పండుగ పూట వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మనుషులుగా మానవత్వం ఉన్న మనందరి మీద ఉన్నది మీరందరూ ధైర్యంగా ఉండండి ఇక్కడ ఉండే ఆడపడుచులకు నా విజ్ఞప్తి ఒకటే అధికారులతో నేను మాట్లాడినా అధికారులకు నేను గట్టిగా చెప్పినా
మున్సిపల్ కమిషనర్ గారితో జోనల్ కమిషనర్ గారితో మాట్లాడినా తక్షణమే మీకు సహాయం అందించాల్సిందిగా చెప్పినా నేను ప్రభుత్వంతో కూడా అవసరమైతే కలెక్టర్ గారు అందుబాటులోకి రాలేదు కలెక్టర్ ఆర్డర్తో కూడా మాట్లాడతా మీకు పట్టాలు ఇవ్వడానికి అవసరమైన చర్యలు ఏమేం తీసుకోవాలో కూడా నేను వారితో మాట్లాడి ఏ అవకాశం ఉన్నా పూర్తిగా న్యాయం జరిగే విధంగా మీకు పట్టాలు ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని అండగా ఉంటుంది మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా నేను ఈ సందర్భంగా ఆదేశాలు ఇస్తున్నా మీరందరూ కూడా పేదవాళ్ళకు అండగా నిలబడండి వీళ్ళని ఆదుకోండి పెద్దోళ్ళ ధనదాహం తోటి పేదల కుర్చీలు కూడా కొడితే చూసుకుంటూ ఉండే పరిస్థితులు లేవు ఒకవేళ బీజేఆర్ ఉంటుంది ఇంకా జరుగుతుండేనా బీజేఆర్ లాంటి నాయకుడు నేత ఈ ప్రాంతంలో లేకపోవడం నిజంగా ఇవాళ పేదోళ్ళకు అన్యాయం జరుగుతుంది జంట నగరాలలో పెద్దలు పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అర్ధరాత్రి పూట కూడా పేదోళ్ళ దగ్గరికి అవడానికి వచ్చిందంటే బీజేఆర్ మీ కుటుంబ సభ్యులకి ఇక్కడికి వచ్చి ఉండేవాళ్ళు నిజంగా ఇవాళ హైదరాబాద్ నగరంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేఆర్ గారిని లేని లోటు ఎవరు తీర్చలేరు బీజేఆర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఉన్న చాలా మంది సీనియర్లు బీజేఆర్ గారి సహచరులుగా అనుచరులుగా ఎంతో పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా నా విజ్ఞప్తి బీజేఆర్ గారిని దృష్టిలో పెట్టుకొని జ్ఞాపకం చేసుకొని పేదవాళ్లకు అండగా ఉండాల్సిందిగా ఈ పేదవాళ్ళ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దీన్ని పరిష్కరించే విధంగా కొట్లాడే బాధ్యత నేను తీసుకుంటా కమిషనర్తో జోనల్ కమిషనర్తో మాట్లాడినా రెవెన్యూ సిబ్బందితో కూడా నేను మాట్లాడి ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపిస్తా మీరందరూ కలిసికట్టుగా ఉండండి మీరందరూ ఏకంగా ఉంటే ఏ ప్రభుత్వం కూడా మీ భూమి పుచ్చుకోలేదు మళ్ళా ప్రభుత్వం తరఫున ఎవరు వచ్చినా మీరు తిరగబడండి తప్పకుండా మేమందరం కూడా మీకు అండగా నిలబడే ప్రయత్నం చేసి మీ సమస్యను పరిష్కరిస్తాం ఈ పండుగ పూట వాస్తవంగా మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పాలన్నా కూడా బాధగా ఉంది ఎందుకంటే ఎవరికి నిలువ నీడలేదు క్రిస్మస్ పండుగ మీరు జరుపుకోలేకపోయారు మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మీకు అండగా ఉంటాయని తెలియజేస్తూ మీ తరఫున నేను కొట్లాడుతానని మళ్ళొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.